ఏంటి అలాకా ఐ యామ్ సారీ అమ్మా టోన్ మరిపింది అబ్బా సారీ అని చెప్పాను కదా ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు అప్పుడే మందు సెటప్ చేసేసావా అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్ చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది అబ్బా నువ్వే ఇంత స్పీడ్గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు ఓహో ఆ మంచి సరిపోద్దో లేదో ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు పట్టుకో ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు హలో ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లండి నువ్వెవర్రా అయ్య పోయ్ ఇది ఎవరిది నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి కొత్తగా చేరావా మ్యాటర్ చెప్పు సార్కి యాక్సిడెంట్ అయిందండి ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి అడ్రస్ చెప్తాను కొంచెం రాసుకుంటారా అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే బాలరాతి శిల్పంలో ఉన్నావు నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండారంగా ఉంటుంది వెరీ బ్యాడ్ అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మనం కొట్టాలని అసలు దాని రివాల్వర్ తో ఠపా ఠపా మనం కాల్చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోడు చెప్పుకోవే పుండాకోర్ అంటాను ఏంట్రా ఏడుపు డ్రైవర్ లో ఎర్ర చెవులు దూడినట్టు నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే లోపల ఉన్నారండి వెళ్ళిపోతుంది ఏమైపోతా ఇల్లాలి ఇటుక ముక్క ప్రియురాలు పడిగి ముక్క ఎలా ఉంది మరి కవిత్వం నీ పెండల్లో ఉంది ఈ కేసు మా బాసుది నేను ఓన్లీ సెక్యూరిటీ ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు పటిక ముక్క నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికి కలవలా పారేస్తాను నీ ఎదో పేసుకి నేను సరిపోలేదా ఇంటికి రా చెప్తాను దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే ఎప్పుడు చూడు ఎదవ్వా కూడా విడును సర్లే గాని మాట చెప్పు చెప్పేది ఏమీ లేదు ఇంటి వాను చాలా రిచ్ అట ఓకే అమ్మాయిలు అంటే పిచ్ అట ఓకే నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి ఆల్ ద బెస్ట్ బెస్ట్ కాదు బెస్ట్ షేమ్ టు యు షేమ్ కాదు సేమ్ అమ్మా అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి అయితే ఏం కావాలి పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట ఇల్లు లాక్ చేసింది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది ఓహోహో మీ పేరేమిటో మన్మధుడు నైస్ నేమ్ మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు బాత్రూమ్ ఎక్కడ ఇదే బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది థ్యాంక్స్ అండి హలో ఎస్ Ha ha ha!
కమింగ్ ఎస్ షాంపూ కావాలండి లోపల లేదా అబ్బా ఏంటండి లేదు హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్ని ప్లీజ్ ఓకే కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్ వెరీ చీప్ 200 పెట్టి రెండుకుంటా ఒకటి ఫ్రీ 200కి మూడా వెరీ వెరీ చీప్ అర్జెంట్ అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే స్టూపిడ్ థ్యాంక్ యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ వస్తున్నా ఇది మార్కెట్ లో అయితే 1,300 అండి ఇక్కడ అయితే 2,600 పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దాకా రుద్దుకోక్కర్లేదు అలాగా వెరీ హ్యాపీ ఇంత గట్టి గుద్దిందిటి రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి నా పొలికాయ కనిపించింది అరిసింది నువ్వేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ షట్ అప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకి నిలబడు షూర్ అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలంటే తీస్తాను సార్ ఆగో మిగతా వేళ చీడి చెప్పు సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్ సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్ చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయింది సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్ సారీ అండి నా పేరు ఐశ్వర్య రాయలేదా వీడెవడు భలే జోక్గా మాట్లాడుతున్నారండి ఏమండి విజయవాడ నుంచి ఇంటర్వ్యూకని వచ్చాను మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్ అంకుల్ సారీ హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్ మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది తప్పైతే సారీ నో హ్యాపీగా ఉంటుంది అదే కంటిన్యూ చేయి ఇది బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు చెప్తా షాంపూ అయిపోయింది కొంచెం తెచ్చి పెడదురు ఓకే 1 మినిట్ ఫారిన్ షాంపూ ప్యాకెట్ సార్ చీప్ లో ఇస్తాం ప్యాకెట్ కలిసి 500 రూపాయలు 2 కొంటే 1 ఫ్రీ ఎన్ని ఇమ్మంటారు టైం కి వచ్చావు ఒకటి తీసుకుంటా అర్జెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా థ్యాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నో ఇట్స్ ఓకే ఏమండి పిలిచావా సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డాడు చెప్తావండి ఏంటా జోకులు ఇంకోటి తెచ్చి పెట్టరు ఇట్స్ ఓకే సార్ లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది 1,116 చూడడానికి హృతిక్ మోషన్ లా ఉన్నారు సార్ వస్తున్నా ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది వామిటింగ్ కాదు వాంటింగ్ నీకు ఇస్తారా కోటింగ్ ఇదేటి కంగారు లో ఒక్కసారి పట్టుబడు ఒరే నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా ఇదిగో సోపు కొత్త రకం బాగా రుద్దుకో బాగుంటుంది ఒరే ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ యు ఆర్ అండర్ వరస్ట్ వరస్ట్ కాదు అరెస్ట్ సార్ నాకేం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే అనేస్తావా అలాగే ఉంది సార్ ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్ పోలీసులు అంటే భయం సార్ మా ఫాదర్ లాకప్ డెత్ బ్రదర్ ఎన్కౌంటర్ డెత్ టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్ ఆగు మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు నాకు చెప్పరా సార్ మీకేం కావాలన్నా తీసుకోండి సార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గోడకున్న ఫోటోలు వంటింట్లో చెంపులు ముందు దగ్గర నుంచి ఎయిర్పెట్ లో దాచుకున్న క్యాష్ తో సహా అన్ని తీసేసుకోండి సార్ నన్ను వదిలేయండి సార్